నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా అనుకున్నటువంటి కీలకమైనటువంటి ఒప్పందాలు చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించినటువంటి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు నూతనమైనటువంటి కోణంలో సమాజాన్ని చూస్తారు ఆ విధంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని చెప్పని మీరు భావిస్తారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను ఎవరో ఒకళ్ళ అండదండ లభిస్తాయి శిరాస్తుల సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి బాగాల పంపిణీ వ్యవహారం కానివ్వండి ఏదైనా కానివ్వండి మీకంటూ ఒక మంచి ఫలితం అనేది వస్తుంది ఎంత కష్టపడ్డా ఫలితం రానటువంటి రోజులు ఉన్నాయి ఎంత శ్రమించినా కానీ రూపాయలు రాని రోజులు ఉన్నాయి శ్రమకు తగినటువంటి గుర్తింపు లేని రోజులు ఉన్నాయి వెట్టి చాకరీ చేయించుకుని డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు ఎంత కష్టపడ్డా కానీ మీకు గుర్తింపు లేకపోగా పనికి మానటువంటి వ్యక్తుల్ని అందరాలెక్కిచ్చినటువంటి రోజులు ఉన్నాయి వాటన్నిటికీ మీరు బాధపడ్డ రోజులు ఉన్నాయి కానీ ఇవన్నీ మొత్తం పోయినాయి ఇప్పుడు శని దశమంలోకి వచ్చాడు మీనరాశి వారికి అంటే మీరు చేసినటువంటి ప్రతి పనికి గుర్తింపు వస్తుంది మీరు శ్రంపట్ట కొద్దీ కూడాను అధికవంతమైనటువంటి ఫలితాలను సాధించి సమాజాన్ని శాసించేటువంటి స్థితిలో మీరు ఉండగలుగుతారు మీరు లేనిదే ఏ పని జరగదు అనేటటువంటి వాతావరణం చాలా చోట ఏర్పడుతుంది ముఖ్యంగా కార్యాలయంలో ఇంట్లో కూడా ఏర్పడుతుంది బంధువుల్లో కూడా ఏర్పడుతుంది ఇన్నాళ్ళు పడ్డటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం ఏదా అని చెప్పి మీరు అనుకున్నారు ఇప్పుడు మీరు పనిచేసిన కొద్దీ శ్రమించిన కొద్దీ మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఒక అధికారం కలిగినటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూటి నూరు రూపాయలు సెలక్షన్ వస్తుంది అందులో సందేహం లేదు ఎంబీబీఎస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అందులో ఫ్రీ సీట్ వస్తుంది ఏమాత్రం సందేహం లేదు ఆ రంగం మీనరాశి వారికి చాలా సంవత్సరాల తర్వాత మంచి రోజులు వచ్చాయి దీన్ని చక్కగా ఉపయోగించుకోండి ఈ మీనరాశివారు శని వల్ల మరింత సానుకూలమైన ఫలితాలు పొందడానికి ఎనిమిది శనివారం శని తైలాభిషేకం చేయించడం స్వామివారిని సన్మానించడం స్వామివారికి నల్ల నువ్వులతోటి పూజ చేయటం అఘోర పాస్పత హోమం చేయటం వీటి వల్ల మరింత మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు ఎందుకు పనికిరానటువంటి విషయాలు ఎవరు టచ్ చేయట విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా మీరు లాభం పొందుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు స్థానంలో పాప పాపకరమైనటువంటి శని ఉండటం వల్ల అందున కర్మస్థానంలో ఉన్నాడు ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాడు వృత్తి ఉద్యోగాల పరంగా మీ కెరియర్ పరంగా మాత్రం బ్రహ్మాండంగా ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు ఈ విషయంలో ఎవరిని తొరికూతలు కూర్చినా ఎవరి మాటలు కూడాను మీరు పట్టించుకోవద్దు నేను కొన్ని వేల జాతకాలు చూసి కొన్ని సంవత్సరాలు పరిశోధన చేసి ఈ విషయాలు మీ ముందు చెప్తున్నాను ఈ శరీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడాను తోటి దాన్ని హనుమాన్ తిలకమను కూడా అంటారు గంగసందూరంతో హనుమాన్ వృత్తులతోటి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేయండి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి మరిన్ని మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి సుఖంగా ఉండగలుగుతారు ఈ మీనరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభద్రిది గంటల పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను మీకు ఏదైనా సందేహాలుంటే ములుగు డాట్ కామ్ని సంప్రదించండి అక్కడ మా వాళ్ళు మీకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి విషయాలకి వాళ్ళు ఆన్సర్ చేస్తారు ఏమాత్రం మీరు సందేహం ఉన్నా కాంటాక్ట్ చేయండి అందులో ఎలాంటి అభ్యంతరం లేదు సర్వే జనా సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి